cargo de... मैं एमबी को पागल क्यों बोल रहे हैं ये लो अंदर की नमस्कार हूँ నేను ముందు కొంచెం బ్రీఫ్ చేస్తాను తర్వాత విజయసాయి రెడ్డి గారు మీకు అన్ని వివరాలు చెప్తారు ఈరోజు మేము అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ కలవడం జరిగింది గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు అన్నీ వివరించి చెప్పడం జరిగింది మరి ఈనాడు మనందరికీ తెలుసు జెన్యున్గా కేంద్ర ఎన్నికల కమిషనర్ కొన్ని రీపోల్లు ఆర్డర్ చేస్తే చిత్తూరు జిల్లాలో 5 పోలింగ్ బూత్స్లో అవి వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే దాన్ని లేదా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దళితుల్ని ఓటింగ్కే రానియకుండా చేసి మొత్తం రిజ్ చేసుకున్నారనేది ఆ సీసీ ఫుటేజ్లో కనిపించింది కానీ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ని థ్రెటన్ చేసి కలెక్టర్ని గారిని కూడా పోలింగ్ ఆఫీసర్ని రిటర్నింగ్ ఆఫీసర్ని కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా మభ్యపెట్టి అందరినీ భయపెట్టి వాళ్ళు ఏమి జరగలేదన్నట్లుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత 5 పోలింగ్ బూత్లో మరి రీపోలింగ్ ఆర్డర్ చేయడం జరిగింది అక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద చాలా నేరాలు ఘోరాలు జరిగిన పరిస్థితులు మనం చూసాం ఇప్పుడున్న బాధంతా ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పవర్కి అడిక్ట్ అయి ఉన్నారు అధికారం లేనిదే ఆయన జీవితం గడిచే పరిస్థితి లేదు అందుకని ఎట్లయినా సరే ఎన్నికల్ని ఎలా అయినా సరే గెలవాలనే ఉద్దేశంతో ఉన్నాడు రకరకాల పోలింగ్ రేపు కౌంటింగ్ రోజు కూడా గందరగోళాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఉన్నారు అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చాలా చక్కగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రిప్రజెంటేషన్స్ బహుశా మీకు కూడా ఇస్తారు అవన్నీ మేము చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అందువల్ల ఏదేమైనా సరే కేంద్ర ఎన్నికల కమిషన్ని కానీ మరి కౌంటింగ్ కూడా పీస్ఫుల్ మేనర్గా శాంతియుతంగా జరిగేటట్టు చూడవలసిందిగా సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేసి అయినా సరే ఏమైనా సరే మేము ఇంక వేరే ఏం కోరడం అనగా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగేటట్టు చూడవలసిందిగా మేము వారిని కోరాం వారు తప్పనిసరిగా అన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది అందువల్ల మేము చాలా సంతృప్తి చెందాం వారిని కలిసిన తర్వాత మిగతా విషయాలు చెప్పిన విషయాలన్నీ విజయసాయి రెడ్డి గారు మీకు వివరంగా చాలా వివరంగా వివరిస్తారు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మా పార్టీ ఎంపీల డెలిగేషన్ను ఎలక్షన్ కమిషన్ను కలిసి పలు అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైనటువంటి పుట్టినటువంటి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం తన పేషీలో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ని కలెక్టర్గా వేసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వేసుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు 11వ తారీఖున ఎన్నికలు పూర్తయిన తర్వాత 12వ తారీఖున ఈవీఎంలన్నీ సీల్ చేసేటటువంటి రోజు మా పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 7 పోలింగ్ బూతులకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీటిల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ముఖ్యంగా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కై ఇక్కడ దళితుల్ని ఎలక్షన్కి రానివ్వకుండా వచ్చినా కూడా వారికి వేలికి ఆ ముద్ర వేసి వారి చేత సంతకం పెట్టించుకుని ఒకే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ బటన్కి నొక్కి మొత్తం అన్ని ఓట్లు కూడా ఈ 7 పోలింగ్ బూతుల్లో
తెలుగుదేశం పార్టీకి వేయించుకున్నారన్నటువంటి కంప్లైంట్ని మేము ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి పీఓని నిజంగా ఈ యొక్క కలెక్టర్ బెదిరించాడు. పోలింగ్ ఆఫీసర్ ఎక్కడ డైరీలో రాస్తాడోనని అతన్ని బెదిరించి అతను ప్రాణభయంతో రిగ్గింగ్ జరగలేదన్నటువంటి విషయాన్ని ఆయన చేత రాయించారు. ఆ తర్వాత కలెక్టరు, మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూడండి, చూసి మీరు నిర్ణయించండి అని మేము విన్నవించినప్పటికీ కూడా మా వినతిని ఆయన తిరస్కరించి ఆయన ఏమీ జరగలేదు రిగ్గింగ్ అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము అంతటితో వదలలేదు. సీఈఓకి మేము కంప్లైంట్ ఇచ్చాం, ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాం. వారందరూ కూడా సీసీ ఫుటేజ్ చూసి ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంతటి దుర్మార్గం ఎక్కడా జరిగుండదు అన్నటువంటి విషయాన్ని గమనించి రీపోల్కి ఆర్డర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా, ఈ ఎలక్షన్లోనే కాదు, 2019లో కాదు, 2014 ఎన్నికల్లో కూడా ఈ యొక్క 5 పోలింగ్ బూతుల్లో పోల్ అయినటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా మొత్తం తెలుగుదేశం పార్టీకే పోల్ అయిందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా మిగతా ఏ రాజకీయ పార్టీకి రాలేదు. అంటే దీన్ని బట్టి ఇది ఇప్పట్లో మాత్రమే కాదు, గతంలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క రిగ్గింగ్ అన్నటువంటిది చేస్తున్నారు. ముఖ్యంగా ప్రద్యుమ్న కలెక్టర్ దీనికి లాలూచి పడి రేపు కౌంటింగ్ రోజు కూడా ఈ ప్రద్యుమ్న అన్నటువంటి వ్యక్తి ఎక్కడ రాంగ్ రిపోర్ట్ ఇస్తాడో అన్నటువంటి పరిశీలించి మేము ప్రద్యుమ్న మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దళితులకి స్వయానా చంద్రబాబు నాయుడు ఎవరైనా దళితుల్లో పుట్టాలా అని కోరుకుంటారా అని అన్నటువంటి వ్యక్తి, దళితుల్ని హీనంగా హింసించినటువంటి వ్యక్తి ఆ చింతమనేని ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ ప్రతిలో ఉన్నటువంటి చాలామంది దళితుల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యంగా దళితుల్ని ఓటు వేయనీయకుండా ఒక దళిత ద్రోహిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ముద్రపడ్డాడన్న విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇక మిగతా విషయాలకు వస్తే, వివిధ అంశాలపైన మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఎలక్షన్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ ఒక 50 ఓట్లకు చేస్తారు. మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలన్నీ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత వీవీప్యాట్లలో స్లిప్పులు క్లియర్ చేయకుండా అలాగే కానీ కంటిన్యూ చేసి ఉంటే వీవీప్యాట్లలో ఎక్కువ ఓట్లు వస్తాయి, ఈవీఎంలో తక్కువ ఓట్లు వస్తాయి. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించడం జరిగింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇస్తామనని హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో ఆమె మంత్రి సునీతమ్మకి ఒక తొత్తుగా పనిచేస్తున్నారు, ఆమె ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆమెను కౌంటింగ్ డ్యూటీస్ నుంచి ఆమెను తొలగించవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎవరైతే అన్రూలీ ఎలిమెంట్స్ ఉన్నారో, గూండాలు రౌడీలు ఉన్నారో, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏజెంట్స్గా పోలింగ్ ఏజెంట్స్గాను కౌంటింగ్ ఏజెంట్స్గాను నియమించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి మాన్యువల్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడైతే పోలింగ్ ఆపగలరో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయగలరో, ఏ నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు తక్కువ వస్తున్నాయో వాటిల్ని మీరు కౌంటింగ్ ఆపేటటువంటి ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని ఆ యొక్క మాన్యువల్లో చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో విద్యార్థులని, అంగన్వాడీ వర్కర్స్ని, ఆ తర్వాత ఆశా వర్కర్స్ని అందరినీ కూడా
ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్స్కి మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.